नमस्कार। ओम तत्सत् ओम ओम महर्षि श्री मलयाल सद्गुरु परब्रह्मने नमः। ओम श्री गौरी देव्यै नमः। ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। अंदर की नमस्कार। प्रियात्म बंधुलारा, భక్తి యోగం భగవద్గీతలోని భక్తి యోగంలో మొత్తం 20 శ్లోకాలలో 12వ శ్లోకం వరకు భక్తి మార్గాలు ఏంటో చెప్తాడు. 13 నుంచి మిగతా 7 ఏదైతే ఉన్నాయో భక్తుని యొక్క లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటే ఈ భక్తి మార్గంలో నువ్వు సక్సెస్ కాగలుగుతావు, నీలో ఒక ఇన్నర్ ఉండే నెగటివ్నెస్ ఎప్పుడు పోతుంది అనడానికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అందులో ఈరోజు మనం ఒక మంచి శ్లోకం, భక్తునికి ఉండాల్సిన మంచి లక్షణం గురించి మనకి చెప్తుంటాడు. ద క్వాలిటీస్ టు బి ఏ బెస్ట్ డివోటీ. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర్య కరుణ ఏవచ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమీ. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమీ. సుఖదుఃఖాలయందు సమభావన కలిగి ఉండడము. సుఖము కలిగినప్పుడు చింతించని వాడును, సంతోషపడిపోయి ఓ దుఃఖము కలిగినప్పుడు చింతించకుండా ఉండడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండడం. సమదుఃఖ సుఖక్షమీ, నిర్మమో నిరహంకారో, మోహము లేదు అహంకారము లేదు. నిర్మమో నిరహంకారో, ఒకదాని మీద మోహించడం కానీ అది కావాలని నిరంతరం స్థపించడం కానీ లేకుండా, మోహము మమకారము ఏమీ లేకుండా ఉండడం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. మైత్రి ఈ సర్వభూతములయందు, చరాచర భూతములయందు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, కాకి కావచ్చు, రెక్క కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, చాటి మనసులు కావచ్చు, వీళ్ళందరి మధ్య ఒక మైత్రీ భావన, ఒక స్నేహ వాతావరణము. అందరం కూడా ఆ చరాచర జగత్తు ప్రభు అయిన పరమాత్మ నుంచి వచ్చిన జీవరాశులం అనే ఒక మమకారమును. మైత్ర కరుణ ఏవచ, కరుణ కలిగి ఉండడం. కరుణ కలిగి ఉండడం అంటే దైవత్వంలోని మొట్టమొదటి లక్షణం కరుణ. మైత్రి ఉండాలంటేనేమో ప్రేమ ఉండాలి, ప్రేమ ఉన్నప్పుడే మైత్రి వస్తుంది. ఒక అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య స్నేహం బాగుంటుంది. ఒక అక్క చెల్లెళ్ళ మధ్య, ఒక ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ ఉంటేనే వాళ్ళ మధ్య మైత్రి సరిగా ఉంటుంది. క్షమించే గుణం రెండవది, చాలా చక్కవ గుణం. చాలా సందర్భంలో ఈ ఒక్క లక్షణం చాలండి భక్తునికి. బయట సమాజంలో చక్రకాల లాజిక్స్తోనే వానికి టోపీ పెట్టాను, వీనికి టోపీ పెట్టాను అనుకుంటూ ఉంటాడు. లాజిక్స్ ప్లే చేసి తను మాత్రం బాగున్నాను అంటాడు. వాడిని బిస్కెట్ చేసిన అనుకుంటాడు. ఎవరిని ఎవడు బిస్కెట్ చేస్తున్నాడు? అందరిలో నీవున్నావు, నీలో అందరున్నారు. ధర్మం రక్షతి రక్షిత అన్నారు. అంటే కుదరదు. మనము ధర్మాన్ని పాటిస్తే, అందరూ ధర్మాన్ని పాటిస్తే అది అందరినీ కాపాడుతుంది. ఒక ఊళ్ళో ట్రాఫిక్ రూల్స్ పెట్టారు. ఊళ్ళో యాక్సిడెంట్ కావద్దంటే ఏం జరగాలి? ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు లెఫ్ట్ తిరిగేటప్పుడు ఇండికేటర్ వేయాలి, రైట్ తిరిగేటప్పుడు ఇండికేటర్ వేయాలి, అందరు నియమబద్ధంగా ఎడమ చేతి వైపే నడవాలి అన్నప్పుడు ఎవరి పద్ధతి ప్రకారం వారు ఉంటే ఎవరికీ యాక్సిడెంట్లు కావు. కాబట్టి అందరూ ధర్మం పాటిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇన్ని జరగంగా కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆధ్యాత్మికవాది క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇంట్లో తప్పు చేశారు, ఏదోను హర్ట్ అయ్యారు, హర్ట్ చేసిండని మనం ఆలోచించుకుంటుండడం కంటే వాళ్ళని క్షమించేస్తున్నాను, ఆ ఆత్మస్థాయి అంతే అని మనం గ్రహించాలి. ఒక పెద్ద అతను ఏమని చెప్తాడంటే, ఎవరు వారి వారి స్థాయిలలో కరెక్టే ఉన్నారు. సపోజ్ నువ్వు
గత 100 జన్మల తర్వాత ఈ జన్మకి వచ్చాం అనుకుందాం. అంటే 100 జన్మలలో మీరు కొన్ని నేర్చుకొని ఈ రోజు భగవద్గీత జ్ఞానం వైపు వచ్చారు. ఒకతను 80వ జన్మ ఇప్పుడు జీవించాడు. అంటే నీకంటే 20 జన్మల బ్యాక్ ఉన్నాడు ఆయన. ఇంకా 20 జన్మల జ్ఞానం నేర్చుకోవాల్సింది ఉన్నాడు. ఒకతను శిశు ఆత్మ అంటారు. 20 జన్మలయ్యే ఇప్పుడే వచ్చాడు. కాబట్టి అతని యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఒక్కొక్క జన్మలో మనిషి కొన్ని నేర్చుకుంటాడు. ఈ ఆత్మ చైతన్య పరిణామ క్రమం చెందడం కోసం జీవితం. కాబట్టి ఒక ప్రౌఢాత్మగా ఒక మ్యాచ్యూర్డ్ సోల్గా మనం క్షమించేసేయాలి. క్షమించేస్తే ఏమవుతుందంటే ముందు వాడికంటే ఎక్కువ మనకి లాభం. మనకెందుకు లాభం అని అంటే ఫ్రీ అయిపోతాం అంతే. ఇవ్వడం ఈజీయా తీసుకోవడం ఈజీయా అంటే ఏది ఈజీ చెప్పండి? ఇవ్వడమా తీసుకోవడమా? చాలామంది అనుకుంటారు తీసుకోవడం అనేది. తీసుకుంటే బంధం, ఇస్తే మోక్షం. సో ఒకటి ఇవ్వడానికి సిద్ధంగా, క్షమించడానికి సిద్ధంగా చలో చోడు దేతా యాప్కో పోనీ భగవంతుడు చూసుకుంటాడు అని మనము క్షమించాలి. కాబట్టి క్షమించడానికి చాలా పెద్ద హృదయం కావాలి. దైవ గుణం అంటారు అది. కాబట్టి అద్వేష్ట సర్వభూతానాం మైత్రే కరుణ ఏవచ, మైత్రే కరుణ ఏవచ నిర్మోహో నిరహంకారో సమదుఃఖ సుఖక్షమీ. కాబట్టి ఇలాంటి గుణగణాలు, ఇలా చాలా గుణాలు చెప్పాడు ఒక 7 శ్లోకాలలో. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం. కాబట్టి మంచి లక్షణాలు. కాబట్టి ఒకదానికి అర్హత సాధించాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనల మెచ్చుకునేటట్లు జీవించాలనుకున్నప్పుడు ఇలాంటి గుణాలను మనం ఇన్కల్కేట్ చేసుకుంటే దానివల్ల మనలో ఒక దైవత్వం పెరిగి మనము ఆ దేవుని రాజ్యం చేరాలంటే నువ్వు చిన్నపిల్లవాడి కావాలని అంటారు. కాబట్టి చిన్నపిల్లల మనస్తత్వంతో ప్రేమతో కృష్ణునికి అర్పించుకునేటట్లుగా అది నిరాకారం కావచ్చు సకారం కావచ్చు అలాంటి భావాలు మనలో పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జన్మలోనే మోక్షం పొందడానికి ముందుకు ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ.